రాజకీయాల్లో వాదన కన్నా థియరీ ముఖ్యం. థియరీ అంటూ తయారైతే ఆర్గ్యుమెంట్ ఆటోమేటిక్ గా పుట్టుకొస్తుంది. అందుకే చంద్రబాబు జగన్ కి ముద్దు పేరు పెట్టేశాడు. గాడిదల్ని కాస్తున్నావా అంటూ జగన్ ఓ పక్క మాటలతో రెచ్చిపోతుంటే చంద్రబాబు మాత్రం సైలెంట్ గా వేశాడు. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా? ఇంతకీ జగన్ కి ఏం పేరు పెట్టాడు చంద్రబాబు? జగన్ ఆస్కార్ రేంజ్ లో సంస్కరణలు చేస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రులకి వార్నింగ్లు పడుతున్నాయి. వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తా అంటున్నారు. అవినీతి లేని పాలన అందిస్తా అని చెబుతున్నారు. టీడీపీ హయాంలో అసలు ఏం జరగలేదు, అంతా మైనస్ లలో ఉంది అంటున్నారు. అసలు ఏం జరగలేదు అనే మాటతో ఆయన ఆపితే బాగుండేది, కానీ అంతా మైనస్ అంటే జనానికి అనుమానం వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఆత్రం ఎక్కువైనప్పుడు ఇలాంటి లాజిక్ లు మర్చిపోయి ఎదుటి వాళ్ళకి చేజేతుల అవకాశం ఇస్తాం. ఇప్పుడు జీరో వడ్డీ మీద కూడా అదే జరిగింది. జీరో వడ్డీకి రుణాలు ఇచ్చాం, ఇస్తాం, ఇది మా ప్రాధాన్యం అని ప్రకటించి చప్పట్లు కొట్టించుకుంటే సరిపోయేది. అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు ని సవాల్ చేశాడు జగన్, మీ హయాంలో ఎన్నిచ్చారు చెప్పండి, దమ్ముంటే చెప్పండి, లేదంటే పదవి వదిలి పొండి అన్నట్లుగా మాట్లాడాడు. అదే అదునుగా చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ చూపించాడు, దాదాపు 1,000 కోట్లు ఇచ్చాం, 5 ఏళ్లు ఇచ్చామని. మరి ఇప్పుడు ఏం చేస్తారు, ఎవరు పోవాలి, పదవి వదిలి అంటున్నాడు చంద్రబాబు. మరి కార్నర్ అయింది ఎవరు, అనవసరంగా దూకి దెబ్బ తగిలించుకున్నది ఎవరు? పై పెచ్చు చంద్రబాబు జగన్ కి ముద్దు పేరు కూడా పెట్టేశాడు. జగన్ కి ఆవేశం ఎక్కువ, అసలు సబ్జెక్ట్ మాత్రం లేదు, ఆలోచన లేదు అని చంద్రబాబు ముందు నుంచి అంటున్నాడు. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి అవగాహన లేని సీఎం అనేశాడు. ఇదే పేరు పదే పదే చెప్తున్నాడు. బహుశా టీడీపీ సింపథైజర్స్, క్యాడర్, లీడర్లు ఇదే పేరును బ్రాండ్ చేసి జనంలోకి తీసుకెళ్తాయేమో అనిపిస్తోంది. చూడాలి, అదే జరుగుతుందేమో.